subscribe to Color Frames. కరోనా కారణంగా పకడ్బందీ చర్యలతో క్రికెట్ నిర్వహణ కోసం ఐసీసీ కృషి చేస్తుంటే ఆ ప్రయత్నానికి ఆటగాళ్లు తూట్లు పొడుస్తున్నారు. తాజాగా న్యూజిలాండ్ పర్యటన కోసం వచ్చిన వెస్టిండీస్ ఆటగాళ్లు కరోనా ప్రోటోకాల్ నియమాలను ఉల్లంఘించారు. క్వారంటైన్ లో ఉండాల్సిన వారు నిబంధనల్ని అతిక్రమించి బయటకు వచ్చారు. ఆటగాళ్లు భౌతిక దూరం పాటిస్తూ 14 రోజుల పాటు క్వారంటైన్ ఉండాలి. ఆ రూల్స్ ఏమీ పాటించకుండా తాము బస చేసిన హోటల్లో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. భౌతిక దూరం పాటించకుండా భోజన సమయంలో ఆహార పదార్థాలను షేర్ చేసుకున్నారు. ఈ పరిణామాలన్నీ న్యూజిలాండ్ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. హోటల్ సీసీటీవీలో రికార్డైన ఆ సంఘటనలు చూసి ఆ దేశ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ఆటగాళ్ల ప్రవర్తనపై న్యూజిలాండ్ ప్రభుత్వం విండీస్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. నిబంధనల అతిక్రమణకు సంబంధించిన వీడియో ఫుటేజీలను కూడా వారికి పంపింది. ఇప్పటి వరకు 12 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న విండీస్ ఆటగాళ్లు తాజాగా నిర్వహించే పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా తేలితే మరో 2 వారాలు పొడిగిస్తారు. కరోనా క్రీడారంగంపై ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా ఈవెంట్స్ ఈ మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. కోవిడ్ ప్రభావం కాస్త తగ్గడంతో మళ్లీ ఇప్పుడిప్పుడే క్రీడారంగం సాధారణ స్థితి వైపుగా అడుగులు వేస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ బయోబబుల్ కఠిన నిబంధనల మధ్య ఎమిరేట్స్ ప్రభుత్వ సహకారంతో బీసీసీఐ విజయవంతంగా ఐపీఎల్ను నిర్వహించింది. సుమారు 2 నెలల పాటు సాగిన ఈ టోర్నీ అభిమానులను ఉర్రూతలూగించింది. పోటాపోటీ సమరాలు, ఉత్కంఠ కలిగించిన టై మ్యాచ్లు ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. త్వరలో ఆస్ట్రేలియా, భారత్ మధ్య సుదీర్ఘ పర్యటన జరగనున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ఐసీసీ పదే పదే హెచ్చరిస్తోంది. అయినప్పటికీ విండీస్ ఆటగాళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అటు ఐసీసీ, ఇటు న్యూజిలాండ్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క తప్పు జరిగినా సిరీస్ మొత్తం మీద ప్రభావం అటుంచితే బయోసెక్యూర్ బబుల్లో ఉండే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ ప్రభుత్వం పంపిన వీడియో ఫుటేజ్లను పరిశీలిస్తోన్న విండీస్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.